యాక్షన్. 64వ జాతీయ చలనచిత్ర అవార్డును ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా పెళ్లి చూపులు నిలిచింది. ఇదే సినిమాకు సంభాషణలు అందించిన తరుణ్ భాస్కర్ కి ఉత్తమ సంభాషణల అవార్డు దక్కడం విశేషం. ఇక జనతా క్యారే సినిమాకు గాను కొరియోగ్రఫీ చేసిన రాజు సుందరానికి ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డు దక్కింది. ఇక ఈ ఏడాది ఉత్తమ నటుడు అవార్డు రుస్తుం సినిమాలో నటనకు గాను అక్షయ్ కుమార్ కు దక్కింది. ఉత్తమ నటిగా మలయాళ చిత్రం మిన్న మినంగు హీరోయిన్ సురభి నిలిచింది. ఉత్తమ సామాజిక చిత్రం అవార్డు బిగ్ బి అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన పింక్ కు దక్కింది. ఇక సినిమాలకు స్నేహపూర్వక రాష్ట్రం అవార్డును ఉత్తరప్రదేశ్ కు ఇచ్చారు జ్యూరీ సభ్యులు. ఉత్తమ నటుడు అక్షయ్ కుమార్ రుస్తుం, ఉత్తమ తెలుగు చిత్రం పెళ్లి చూపులు, ఉత్తమ హిందీ చిత్రం నీర్చా, ఉత్తమ సామాజిక చిత్రం పింక్, ఉత్తమ తమిళ చిత్రం జోకర్, ఉత్తమ ప్రజాదరణ చిత్రం శతమానం భవతి, ఉత్తమ బాలల చిత్రం ధనక్, ఉత్తమ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్, ఉత్తమ నృత్య దర్శకుడు రాజు సుందరం, ఉత్తమ సంగీత దర్శకుడు బాపు పద్మనాథ, ఉత్తమ సంభాషణ తరుణ్ భాస్కర్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ శివాయ్. సినిమాలకు స్నేహపూర్వక రాష్ట్రంగా యూపీ ఎంపిక. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.